Yes. I have one question, and I think I've posted in Facebook also. I got really good comments. Actually, it's my ignorance అని కూడా చెప్పచ్చు. ఒక ఇది ఎనెస్థీషియా గురించి, నేను ఒక డాక్టర్, ఈజ్ వెరీ గుడ్ డాక్టర్, ఐ రియలీ అప్రిషియేట్ హిస్ వర్క్. అండ్ ఐ అపాలజీస్ ఇన్ ద ఫేస్బుక్ లో కూడా అపాలజీస్ చేశాను నేను, నేను చేసిన కమెంట్ ఇట్స్ నాట్ రైట్ యాక్చువల్లీ, ఐ అక్సెప్టెడ్ ఇట్. ఓకే ఓకే. అది అంటే డాక్టర్స్ అనస్థీషియా ఇచ్చేటప్పుడు కొంతమందిని క్యాస్ట్ అడుగుతారు, అదేనా? అదే క్వశ్చన్ కదా. రైట్ రైట్. అంటే అది రైట్ రైట్. యాక్చువల్గా నా ఇగ్నోరెన్స్ కూడా అండి. యాక్చువల్ నేను దాని గురించి ఎక్కువగా తీసుకోలేదు, బట్ ఆ వీడియో నేను చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, కేవలం వైశ్యాస్ కి ఎలా జరుగుతుంది అంటే, హౌ కెన్ బి, ఐ మీన్ వైశ్యాస్ కి ఎలా జరుగుతుంది అని నాకు అనిపించింది. బట్ ఈజ్ ఇన్ సైంటిఫికలీ సేడ్ ఈజ్ రైట్. ఐ మీన్ ఐ అగ్రీ విత్ హిమ్, ఆబ్వియస్లీ ఈజ్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్. అండ్ ఐ అపాలజైజ్ ఇన్ ద వీడియో ఆల్సో, ముందు చేసిన కామెంట్స్ కొద్దిగా ఇగ్నోరెన్స్ గా ఉన్నాయి నాది. సో బట్ ఐ అక్సెప్టెడ్, బట్ హౌ ఇట్ విల్ బి అనేది నాకు కొద్దిగా, అగైన్ ఐఎమ్ నాట్, అంటే ఒక పర్టికులర్ ఒక క్యాస్ట్ కి అలా జరిగే అవకాశం ఎలా ఉంటుంది, అంటే వేరేవి ఒక క్యాస్ట్. ఇట్స్ యాక్చువల్లీ సింపుల్ అండి, ఇట్స్ యాక్చువల్లీ సింపుల్. ఇట్లాంటివి వేరే వేరే దేశాల్లో కూడా దొరికాయండి. ఇప్పుడు ఆమిష్ పీపుల్ అనే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, పెన్సిల్వేనియా డచ్ అంటారు వాళ్ళని. యుఎస్లో ఐ డోంట్ రిమెంబర్ ద స్టేట్ అండి, సంబడి ఎవరైనా హెల్ప్ చేయండి ఇన్ ద కామెంట్స్. ఒక పర్టికులర్ స్టేట్లో ఆమిష్ పీపుల్ అనే ఒక గ్రూప్ ఉంటారు అనమాట. వాళ్ళు హైపర్ కన్జర్వేటివ్ అనమాట. ఎంత కన్జర్వేటివ్ అంటే దే మ్యారీ అమాంగ్ దెమ్సెల్స్. ఓకే, మన ఇండియాలో పార్సీ కమ్యూనిటీ ఉంది చూసారా, పార్సీ కమ్యూనిటీలో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇఫ్ యూ మ్యారీ అవుట్ సైడ్ ఆఫ్ పార్సీ కమ్యూనిటీ, యూ విల్ బి ఎక్స్కమ్యూనికేటెడ్. అంటే మీరు ఇంకా పార్సీ అనిపించుకోరు ఇంకెప్పటికి, యూఆర్ డన్, యూఆర్ అవుట్ ఆఫ్ ది పార్సీ రిలీజన్. సో ఇలాగ ఇంటర్ మ్యారేజెస్ ఏదైతే ఉంటాయో, ఎక్కువ ఇంటర్ మ్యారేజెస్ లేదా క్లోజ్ రిలేటివ్స్లో ఎప్పుడైతే చేసుకుంటారు సేమ్ కాస్ట్, సి ఇట్స్ కాల్డ్ ఎండోగామీ, రైట్? సి ఇన్సైడ్ ద ఫ్యామిలీ సంబంధాలు పెట్టుకున్నా లేదా ఇన్సైడ్ ఫ్యామిలీ పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లల్ని కంటే దాన్ని ఇన్సెస్ట్ అంటారు. అంటే ఫస్ట్ జనరేషన్, అంటే అన్న చెల్లెళ్ళ మధ్య లేకపోతే ఒకే తండ్రికి ఇద్దరు తల్లుల మధ్యలో పుట్టిన పిల్లలు, దిస్ ఇస్ కాల్డ్ ఇన్సెస్ట్, రైట్? వన్ స్టెప్ అవే ఇట్స్ కాల్డ్ కాన్సాంగ్వినియస్ మ్యారేజెస్, అంటే మరదలు, భావ మరదలు చేసుకోవటం, మేనమామ మేనకోడలు చేసుకోవటం, రైట్? దీస్ ఆర్ కాల్డ్ కాన్సాంగ్యూనియస్ మ్యారేజెస్. ఇక కుటుంబాల మధ్యలో అంటే ఒక గ్రూప్, ఒక క్లాన్గా ఫామ్ అయ్యి వీళ్ళల్లో వీళ్ళే పెళ్ళి చేసుకోవడం ఉన్నది చూసారా, ఇది దిస్ ఇస్ కాల్డ్ ఎండోగమీ. అంటే దే హ్యావ్ డిఫైన్డ్ అ స్మాల్ లైన్ అ గ్రూప్ అండ్ దే విల్ మ్యారీ ఇన్సైడ్ దెమ్సెల్స్, ఎండోగమీ. ఎండోగమీకి ఉన్న ఈ మొత్తం ఈ మూడు లెవెల్స్కి ఉన్న అన్నిటికీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, దెర్ ఈస్ అ రిస్క్ ఆఫ్, అగైన్ దెర్ ఈస్ అ రిస్క్ ఆఫ్ సమ్ జీన్స్, సమ్ ఫేటల్ జీన్స్ విచ్ విల్ కమ్అట్. కమ్అట్ అంటే దే విల్ బీ డామినెంట్ అని. ఇప్పుడు మీరు జెనెటిక్స్లో చదువుకుంటే దెర్ ఆర్ టూ సెట్స్ ఆఫ్ జీన్స్ ఫ్రమ్ మదర్ అండ్ ఫాదర్, రైట్? ఎవ్రీబడి హ్యాస్ టూ సెట్స్ ఆఫ్ జీన్స్, ఒకటి డామినెంట్ జీన్, ఇంకొకటి రెసెసివ్ జీన్ అంటారు. ఇఫ్ యూ రెడ్ యువర్ జెనెటిక్స్ క్లాస్, ఐ డోంట్ నో అది 10th క్లాస్ కింద పెట్టారో లేదో నాకైతే గుర్తులేదు, మెండెలియన్ జెనెటిక్స్లో చెప్తారనమాట. ఓకే, ఇక్కడ మోస్ట్లీ ఫేటల్ జీన్స్ అన్నీ కూడా రెసెసివ్గా ఉంటాయండి. ఎందుకంటే ఫేటల్ జీన్స్ లేదా ఇట్లాంటి డేంజరస్ జీన్స్ ఏవైతే బయటకు వస్తాయో, అలాంటి వాళ్ళు తర్వాత పిల్లల్ని కని ఆ జీన్స్ని ప్రాపకేట్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది, రైట్? సో మోస్ట్ ఫేటల్ జీన్స్ అండ్ మోస్ట్ ఇట్లా డేంజరస్ మ్యూటేషన్ జీన్స్ ఆర్ ఆల్వేస్ రిసెసివ్. అంటే మీరు జీన్ క్యారీ చేస్తుంటారు కానీ అది మీ బాడీలో యాక్టివ్ ఉండదు, దెర్ ఈస్ అన్ అదర్ డామినెంట్ జీన్ విచ్ ఇస్ టేకింగ్ ఓవర్. ఇక్కడ ఎండోగమీ వచ్చేసరికి ఇఫ్ టూ పీపుల్ హ్యావ్ ద సేమ్ రిసెసివ్ జీన్, సేమ్ ఫేటల్ జీన్, దాట్ పర్సన్ హ్యాస్ నో అదర్ చాయిస్ బట్ టు ఎగ్జిబిట్ దట్ ప్రాపర్టీ. ఐల్ రిపీట్ ఇట్ అగైన్, ఎండోగమీలో ఇద్దరికి, ఎండోగమీ అంటే దగ్గర దగ్గర సంబంధికులు లేదా ఒకే కులము లేదా ఒక క్లాన్లో వాళ్ళు చేసుకుంటాం కదా, సో ఇఫ్ యూ కీప్ డూయింగ్ ఇట్ ఫర్ సమ్ జనరేషన్స్, దెర్ ఈస్ అ ఛాన్స్ దాట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఇద్దరికి అదే రెసెసివ్ జీన్ బాడీలో ఉండే అవకాశం ఉండి వాళ్ళు పిల్లల్ని కన్నారనుకోండి. ఇఫ్ యూ రిమెంబర్ యువర్ మియోసిస్ అండ్ మైటోసిస్, దెర్ ఈస్ అ పాసిబిలిటీ షఫుల్ జరిగి పుట్టే పిల్లవాడికి లేదా పుట్టే పిల్లదానికి రెండు రిసెసివ్ జీన్స్ వచ్చాయనుకోండి, రెండు ఫేటల్ జీన్స్ వచ్చాయనుకోండి, దెన్ దాట్ చైల్డ్ హ్యాస్ టు ఎగ్జిబిట్ దట్ ప్రాపర్టీ. ఇక్కడ ఈ పర్టిక్యులర్ విషయంలో మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే, దెర్ ఈజ్ అ సెన్సిటివిటీ టు ఎ పర్టిక్యులర్ కెమికల్ అండి. ఒక ఎనస్థీషియాలో కెమికల్ ఉంటుంది, ఐ థింక్ అసిటైల్ కోలిన్ ఏదో ఉంది, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నేమ్. దానికి సెన్సిటివిటీ ఉంది, అంటే
అండ్ దట్ ఈస్ ఫౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ వైశ్యాస్ ఆర్ ఇన్ సౌత్ ఇండియా ఆర్ ఎనీథింగ్ లైక్ ఇట్స్ ఆల్ ఫౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కాకపోతే బికాస్ ఆఫ్ దిస్ ఎండోగమీ ఇట్స్ బికమింగ్ మోర్ అండ్ మోర్ పాపులర్ ఆర్ మోర్ అండ్ మోర్ ప్రెవలెంట్ ఇన్ దాట్ కమ్యూనిటీ రైట్ అక్కడ వచ్చింది ప్రాబ్లం ఇట్ దాని అర్థం ఇట్ డజన్ అసలు ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు ఓన్లీ వాళ్ళలోనే ఉందంటే నో నో దట్స్ నాట్ ట్రూ బట్ ఇట్ ఈస్ అ రియల్ గుడ్ ఇండికేటర్ ఫర్ అస్ ఈ మన డాక్టర్స్కి సింపుల్గా నీకు అసెటైల్ కోలిన్ సక్సినేజ్ యొక్క సెన్సిటివిటీ ఉందంటే ఎవరికి అర్థం కాదు అందుకనే బికాస్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ వన్ పర్టిక్యులర్ కమ్యూనిటీ అండ్ ఆల్సో నాట్ ఈవెన్ ఆల్ వైశ్యాస్ అండి సమ్ సెట్ ఆఫ్ ఇట్ సో ఎందుకంటే ఇప్పుడు అనస్థీషియా అంటే ఇట్స్ ఆల్రెడీ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆర్ సమ్ సెన్సిటివ్ సిచ్యువేషన్ ఆ టైంలో వీళ్ళకి అసిటైల్ కోలిన్ ఇవ్వచ్చా లేకపోతే ఇంకొకటి ఇవ్వాలా అని డిసైడ్ చేయడం కంటే సింపుల్గా క్వశ్చన్ అడుగుతారు మీరు ఏమనుకుంటుంటే మీ క్యాస్ట్ పేరు చెప్పండి అంటారు ఇఫ్ ఇట్ ఈస్ వైశ్యాస్ దే విల్ ట్రై అదర్ టైప్స్ ఆఫ్ దాని ఏమంటారు అనస్థీషియా మెథడ్స్ అండి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇఫ్ యు ఆర్ సెయింగ్ దట్ ఇట్స్ నాట్ యు ఆర్ నాట్ ఆఫ్ దట్ కాస్ట్ దెన్ యూ కెన్ సేఫ్లీ అస్యూమ్ దట్ దిస్ ఫెలో మైట్ నాట్ హ్యావ్ అలా అని చెప్పి అది గ్యారంటీ లేదు రైట్ దేర్ ఆర్ మన దేశంలో ఇలాంటి దాంతో చాలా డేంజరస్ సిచ్యువేషన్లోకి అపస్మారక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు నాన్ వైశ్యాస్ కూడా చాలామంది ఉన్నారు ప్రపంచంలో చాలా కేసెస్ ఉన్నాయి ఇట్స్ జస్ట్ అర్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ దట్ వీ హ్యాడ్ టు గో విత్ దిస్ సెన్సిటివిటీ టెస్ట్ చేసి చేసుకోవాల్సింది ఈజీగా కనిపెట్టడానికి మన వాళ్ళు క్యాస్ట్ అడుగుతున్నారు ఇట్ ఈస్ నో వే డిస్రెస్పెక్ట్ఫుల్ టు దట్ క్యాస్ట్ ఆర్ ఎనీబడి ఎల్స్ అండి ఇట్స్ జస్ట్ అన్ ఇండికేటర్ ఎందుకంటే అది తెలియకుండా వాళ్ళకి అసిటైల్ కోలిన లేదా వాళ్ళ రెగ్యులర్ ఇస్తే అపస్మారక స్థితి ప్రాణాపాయం కోమా ఈ మూడు అవకాశాలు ఉన్నాయండి సో ఇట్స్ ఎ సింపుల్ ఇండికేటర్ ఫర్ దెమ్ అంతే ఎస్ యాక్చువల్గా డాక్టర్ కూడా చాలా నీట్ గా డిస్క్రైబ్ చేశారు బట్ మై ల్యాక్ ఆఫ్ అంటే నా నాలెడ్జ్ అనుకోవచ్చు నేను అనుకోవచ్చు ఐ యామ్ కన్ఫ్యూజ్ యాక్చువల్లీ అంటే పర్టికులర్ క్యాస్ట్ కి ఎలా ఇండికేట్ చేశారని నాకు అనిపించింది అంటే బికాస్ దర్ మెనీ క్యాస్ట్ బ్రాహ్మిన్స్ లో కూడా సేమ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ సేమ్ వాళ్ళు అలాగా సో అది వాళ్ళకి రాకుండా వీరికి ఎలా వచ్చిందని చిన్న కన్ఫ్యూజన్ అయ్యాను ఇట్ ఈస్ మై మిస్టేక్ అండ్ ఐ అపాలజైజ్ ఫర్ ఇట్ దట్స్ ఓకే అండి వాళ్ళకి సి యూ డోంట్ హ్యావ్ టు అంటే ఇది మీకు తెలియదు కాబట్టి సరిపోయింది కానీ వాళ్ళల్లో ఏం లేదనుకోవడానికి లేదండి దెర్ ఆర్ సో మెనీ అండర్లయింగ్ డిజీజెస్ అండ్ డిజార్డర్స్ దట్ కీప్ కమింగ్ అవుట్ ఇన్ ఎండోగామస్ అండ్ దట్ టు ఎండోగామి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సమ్ కాస్ట్ విచ్ ఆర్ స్ప్రెడ్ ఆల్ అరౌండ్ ది కంట్రీ రైట్ ఐ డోంట్ నో ఐ డోంట్ నో వాంట్ టు టేక్ కాస్ట్ నేమ్స్ ఆర్ ఎనీథింగ్ బట్ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ అరౌండ్ ది ప్లేస్ అంటే దే కెన్ మ్యారీ అక్కడ శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు ఇక్కడ కడపలో వాళ్ళు చేసుకున్నారు అనుకోండి దే ఆర్ ఆల్రెడీ సెపరేటెడ్ బై సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ జనరేషన్స్ దే థింక్ దే ఆర్ ద సేమ్ కాస్ట్ బట్ దే ఆర్ టెక్నికలీ మచ్ డిస్టెంట్ ఇన్ జెనెటిక్స్ కదా సో అక్కడ ఉన్న ఎక్స్ కులం అబ్బాయి ఇక్కడ ఉన్న ఎక్స్ కులం అమ్మాయి పెళ్లి చేసుకుంటే జెనెటిక్ డిస్టెన్స్కి కులంతో సంబంధం లేదు కదా ఇక్కడ ప్రాబ్లం అంతా జెనెటిక్ డిస్టెన్స్ అనమాట మనం ఎంత దగ్గరికి వెళ్తే ఈ జెనెటిక్ డిస్టెన్స్లో ఎంత దగ్గరికి వెళ్తే రిస్క్ అంత ఎక్కువ ఉంటుందండి అందుకనే ఇన్సెస్ట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ కాన్సాంగ్వినియస్ మ్యారేజెస్ ఆర్ ద నెక్స్ట్ డేంజరస్ అండ్ ఎండోగామీ ఈస్ ద నెక్స్ట్ డేంజరస్ లీస్ట్ డేంజరస్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది ట్రై మ్యారీయింగ్ అవుట్ ఆఫ్ యువర్ క్లాన్స్ వాట్ ఎవర్ క్లాన్ దట్ యు బిలాంగ్ టు